అత్తమటి విలేరచు మిల్ మేకర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్, చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు: మిల్ మేకర్ ఒక కప్పు తీసుకోండి. వీటిని వేడి నీళ్ళలో వేసి 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న అన్నం 2 కప్పులు, సోంపు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకులు 2, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చెనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, యాలకులు 2, ఎండుమిర్చి 3, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, జీడిపప్పులు 15, గుడ్లు 2, లవంగాలు 3, దాల్చిన చెక్క 2. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఈ తాలింపు దినుసులన్నీ వేసి ఒకదాని తర్వాత ఒకటి వేయించాలి. పచ్చెనగపప్పు, సోంపు, ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత జీడిపప్పులు, ఎండుమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి బాగా వేయించాలి. సిమ్లో పెట్టి ఇలా 2 నిమిషాలు వేయించాలి. బిర్యానీ ఆకులు కూడా వేసి అవన్నీ కాస్త కలర్ మారేంత వరకు వేయించాలి. ఇలా మసాలా సామాన్ వేయించుకున్న తర్వాత అందులో కరివేపాకు వేసి వేయించాలి. జీడిపప్పులు బ్రౌన్ కలర్లోకి మారినాయి కదా, అంటే పోపు అంతా బాగా వేగినట్టు అర్థం. ఇలా పోపు బాగా వేగిన తర్వాత ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ముందుగా వేడి నీళ్ళలో నానబెడితే గట్టిగా ఉన్న మిల్ మేకర్లు ఉబ్బి మెత్తబడతాయి. తర్వాత దాంట్లో మిరియాల పొడి, గరం మసాలా పొడి వేయండి. ఈ 2 పొడులు వేసుకొని మరలా బాగా కలపాలి. తర్వాత మీ రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు అందులో 2 గుడ్లని బ్రేక్ చేసి వేయాలి. ఈ విధంగా 2 గుడ్లని బ్రేక్ చేయండి. 1 నిమిషం పాటు అలా ఉన్న తర్వాత కలయబెడుతూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై అవ్వాలి, అందుకోసం 5 మినిట్స్ ఎగ్స్ బాగా ఫ్రై అవ్వాలి. దాదాపు 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇలా పరుటలాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ బాగా వేయించాలి. ఎగ్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది, అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడకబెట్టి చల్లారబెట్టుకున్న అన్నం వేయండి. వేడివేడి అన్నాన్ని 5 నిమిషాలు చల్లారబెట్టి దాన్ని ఈ పోపులో వేసి బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దాదాపు 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఈ విధంగా అన్నం మొత్తం కలిసే వరకు సిమ్లో పెట్టి తిప్పుతూ ఫ్రై చేయాలి. తిప్పటానికి పెద్దగా ఉన్న గరిటె తీసుకోవాలి, ఎందుకంటే అన్నం బ్రేక్ అవ్వకుండా చూసుకుంటే ఫ్రైడ్ రైస్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంత రుచికరమైన డిఫరెంట్ వెరైటీ ఐటమ్ మిల్ మేకర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. దీన్ని మీరు కూడా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్ కొత్తమటివి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.